हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ये रोज रेसिपी वच्ची पालकूर पप्पंडी। चाला सिंपल गा मनं कुकर लोने आर निम्षाल चेसुकोवच्चंडी। इदि एला चेसुकोवच्चनो चूपिस्तानु। मुंदुगा दीनि कोसं मनं कोद्दिगा नेय्यि वेसुकोवालंडि। नूनेना वेसुकोवच्चु, अदि मन इष्टं। नेय्यि वेसुकुंटे टेस्ट बागुंटुंदि। नेय्यि कोंचें वेडैन तर्वात మనం ఫస్ట్నే తాలింపు వేసేసుకోవచ్చండి। ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది। ఆవాలు, జీలకర్ర అండి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రంబలు వేసుకోవాలి। ఇవి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేస్తున్నానండి। ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి అండి, అలాగే ఉల్లిపాయ, ఒక చిన్నది ఉల్లిపాయ అండి, అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి। మన స్పైసీని బట్టి కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు। తర్వాత ఒక టమాటా అండి, ఇది పెద్ద సైజు టమాటా అండి, ఒకటే వేసాను, చిన్నవైతే రెండు వేసుకుంటే సరిపోతుంది। నేను పాలకూర రెండు కట్టలు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా టమాటా యాడ్ చేశానండి। తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేశాను, ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి। ఇది చాలా ఈజీగా అయిపోతుందండి, మనం తాలింపు విడిగా వేసుకుంటాం కదా, అలా వేసుకోక్కర్లేదు। నేను ముందుగా పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నానండి, కందిపప్పు నానబెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మనం ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకుని కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పాలకూర ఉంది కదండి, అది ఇందులో వేసుకోవాలి। నేనైతే ఇవి చిన్న కట్టలండి, రెండు తీసుకున్నాను। ఇది ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి। మీకు కారం ఇష్టం ఉంటే కారం వేసుకోవచ్చు, నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను కాబట్టి నేను కారం అయితే వేయట్లేదు ఇందులో। తర్వాత కర్రీకి సరిపడేంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి। ఇది సాంబార్ పౌడర్ అండి, మనం ఇంట్లో చేసుకున్నదైనా లేదంటే బయట మార్కెట్లో దొరుకుతుంది కదా అదైనా సరే వేసుకుంటే సరిపోతుంది। ఒక స్పూన్న్నర వేసాను, ఇది ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి। కొంతమంది పిల్లలు తినరు కదా, ఇలా చేసుకుంటే ఇది హోటల్లో చేసినట్టుగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। తర్వాత దీనికి సరిపడంత వాటర్ వేసుకోవాలి, నేను పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా ఆ వాటర్ వేసాను, అది సరిపోదు కాబట్టి కొంచెం వాటర్ వేస్తాను। ఇలా వాటర్ వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని వాటర్ మరీ వేసుకుంటే మనకు పొంగిపోతుంది కాబట్టి తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, మనం సరిపడ వాటర్ వేసుకుంటే సరిపోతుంది। ఇదైతే సరిపోతుందండి, ఇలా అయితే మనకి పొంగకుండా పప్పు చాలా బాగా వస్తుంది। ఇలా వేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకుని మనకి బాగా మెత్తగా కావాలితే 4 విజిల్స్ అండి, అలా కాకుండా కొంచెం పప్పులాగా కావాలనుకుంటే కనుక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది। ఫస్ట్ టైం మీలో ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇలా 4 విజిల్స్ అయిన తర్వాత తీసి చూద్దామండి, మొత్తం రెడీ అయిపోయిందండి, చాలా తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే కనుక। మనం ఇందులో చింతపండు యాడ్ చేయని అవసరం లేదండి, కొంచెం పులిపాయ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్నే చింతపండు యాడ్ చేసుకుంటే రసం సరిపోతుంది। ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। ఓకే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోయింది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।